జగంపేటలో ఏపీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నీళ్లుంటేనే సంపద, సంపద ఉంటేనే ఆనందం, నీళ్లు లేకపోతే కన్నీళ్లు తప్ప ఇంకోటి లేదు. అందుకే నేను ఆలోచించింది, ఆ రోజు గోదావరి పుష్కరాలు చేశాం, గోదావరి తల్లికి ప్రార్థనలు చేశాను, మహాసంకల్పం చేశాను, అఖండ హారతి ఆ రోజు గోదావరి తల్లికి ఇచ్చాం. నేను కోరుకున్నది గోదావరి జలాలతో ఈ రాష్ట్రాన్ని పునీతం చేయమని, రాష్ట్రాన్ని ఆదుకోమని ఆ రోజు ప్రార్థనలు చేశాం, పుష్కరాలు చేశాం. తర్వాత కృష్ణా పుష్కరాలు వచ్చాయి. కృష్ణా పుష్కరాలు వచ్చే లోపలనే పోలవరం రైట్ మెయిన్ కెనాలు పూర్తి చేసి, పట్టిసీమ పూర్తి చేసి కృష్ణా గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకెళ్లాం. ఎంతో మంది మాట్లాడారు నదుల అనుసంధానం గురించి మాట్లాడుతున్నారు, కానీ ఇది ఒక చరిత్ర. గోదావరి కృష్ణా నదుల అనుసంధానం చేసిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది. ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంతేకాకుండా ఈరోజు మీరు చూస్తే రాయలసీమలో హంద్రి నీవా మీద 9,450 కోట్లు ఖర్చు పెట్టాం, గాలేరు నగిరి పైన 5,741 కోట్లు ఖర్చు పెట్టాం, వెలుగొండ పైన 4,432 కోట్లు ఖర్చు పెట్టాం, గుండ్ల కమ్మ పైన 633 కోట్లు ఖర్చు పెట్టాం. అదే మరి పోలవరం హెడ్ వర్క్స్ పైన ఇప్పటికీ మీరు చూస్తే 3,603 కోట్లు ఖర్చు పెట్టాం, పోలవరం రైట్ మెయిన్ కెనాల పైన 3,379 కోట్లు ఖర్చు పెట్టాం, పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల పైన 1,684 కోట్లు ఖర్చు పెట్టాం, పురుషోత్తపట్నం పైన 605 కోట్లు, పట్టిసీమ పైన 1,646 కోట్లు, తోటపల్లి పైన 846 కోట్లు, వంశధార 2 ఫేజ్ 2 కింద 1,228 కోట్లు ఖర్చు పెట్టాం. నేను అడుగుతున్న మాట్లాడే వ్యక్తుల్ని, మీరు ఏం చేశారు 10 సంవత్సరాలు? 3 సంవత్సరాల్లో 44,000 కోట్లు ఖర్చు పెట్టాం, 4వ సంవత్సరం ఇంకొక 10,000 కోట్లు ఖర్చు పెడతాం. ఈ రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు 28 ప్రాజెక్టులు అనౌన్స్ చేశాం. పురుషోత్తపట్నం, పోగొండ రిజర్వాయర్, ఎర్ర కాలవ, అడవిపల్లి రిజర్వాయర్, అందరి నివా పైన చిత్తూరులో, మారాల అనంతపూర్లో, చెర్లోపల్లి అనంతపూర్లో, మడకసిర అనంతపురం, కందలేరు ఎత్తిపోతల నెల్లూరు, నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, ఇవి రెండు కూడా నెల్లూరులోనే వస్తాయి. ఇవి కాకుండా గండికోట రిజర్వాయరు కడప చిత్తూరు జిల్లాకి, గండికోట సిబిఆర్ లిఫ్టు, అక్కడే రోడ్డంతా కూడా 31 నెంబర్ రోడ్డుని వెడల్పు చేయడం, ఫ్లైఓవర్ పెట్టడం, సిద్ధాపురం ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడం, పులి కనుమ, పులికుర్తి ప్రాజెక్టు పూర్తి చేయడం, అవుకు టన్నలు, గోరుకల్లు రిజర్వాయరు, మచ్చుమర్రి ఎత్తిపోతల, కుప్పం బ్రాంచ్ కనాల్, కరిసపాడు ఎత్తిపోతల, ఇవి కాకుండా ఇంకొక పక్క చూస్తే గుండ్లకమ్మ రిజర్వాయరు, కొండవీటి వాగు పంపింగ్ స్కీము, పెదపాళం ఎత్తిపోతల, పులిచింతల ప్రాజెక్టు, శారదాపై ఆనకట్ట, చిన్నసాన ఎత్తిపోతల, వంశధార నాగావళి అనుసంధానం, వంశధార ప్రాజెక్టు, 28 ప్రాజెక్టులు రాబోయే 3 నెలల్లో పూర్తి చేస్తాం. 13,000 కోట్లు అవుతుంది, అయినా కూడా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తానని మరొక్కసారి ఈ స్వాతంత్ర దిన సందర్భంగా హామీ ఇస్తున్నా. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయినప్పుడు, నీళ్లున్నప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర విభజన
హేతుబద్ధత లేదు. అనేక సమస్యలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ నిలువునామన పొట్టగొట్టే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు కుట్ర రాజకీయాలు జరిగాయి. అయితే ఆ రోజు మనకందరికి కూడా కనీసం ఆఫీసు కూడా లేని పరిస్థితి. మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. నేను ఆ రోజు అమరావతికి వచ్చినప్పుడు నెత్తిన అప్పు పెట్టుకుని కట్టుబట్టలతో అమరావతికి వచ్చి బస్సులోనే ప్రయాణం ప్రారంభించి ఈ స్థాయికి తీసుకొచ్చామంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు ప్రధానమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేశారు. అవుతానే ఒక క్యాబినెట్ మీటింగ్ పెట్టాలని ఆలోచించారు. మన రిజల్ట్స్ వచ్చాయి. కానీ మన రాష్ట్రం ఏర్పడింది జూన్ 2వ తారీఖున. ఆయన మే 26వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు. నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఒకటే కోరాను, మాకు చాలా అన్యాయం జరిగింది, దక్షిణ భారతదేశంలో అందరికంటే వెనుకబడి మేమున్నాం, మేము తప్పు చేయలేదు, చరిత్ర మా పట్ల చిన్న చూపు చూసింది. దానికి కారణం మనం మొట్టమొదటిసారి స్వాతంత్రాని కంటే ముందు మెడ్రాసులో ఉండడం, ఆ తర్వాత తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలని పోరాడి కర్నూలుకి వెళ్ళడం ప్రత్యేక రాష్ట్రంలో, 3 సంవత్సరాల తర్వాత తెలుగు వారందరూ పోరాడి భాషా ప్రయుక్త రాష్ట్రాలు కావాలని నాంది పలికి హైదరాబాద్కి వెళ్ళడం, హైదరాబాద్లో నేనే ఆ నగరాన్ని ఒక నాలెడ్జ్ నగరంగా తయారు చేశాను, తెలుగు జాతి కోసరం చేశాను, మొత్తం ప్రపంచమంతా తిరిగాను. ఆ రోజు నగరాన్ని డెవలప్ చేసి మళ్ళీ మనం అమరావతికి వచ్చే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరు చూస్తే 3 సంవత్సరాలుగా 2 రాష్ట్రాల మధ్య సమస్యలు ఉన్నాయి. కానీ ఆ రోజు ప్రధానమంత్రి గారిని ఒకటే కోరాను, కేంద్రాన్ని ఒకటే కోరాను, పోలవరానికి సంబంధించి 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి, ఆ 7 మండలాలు మాకు ఇవ్వకపోతే ప్రాజెక్టు కట్టలేము, దానివల్ల నష్టం వస్తుంది, అవి ఇస్తేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను తప్ప లేకపోతే నాకు ఈ పదవి వద్దని ఆ రోజు ఎన్డీఏ నేతలకు చాలా స్పష్టంగా చెప్పాను. ఆ రోజు ప్రధానమంత్రి గారు కూడా శ్రద్ధ తీసుకుని మొదటి కేబినెట్ మీటింగ్ లో 7 మండలాలు మనకిస్తూ ఒక తీర్మానం చేసి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.